ఫ్రెండ్స్ మనం చక్కగా ఇప్పుడు చిక్కుడుగాయ ఏదో తీసుకుందాం. ఒక కూర చూస్తాం కదా, ఫస్ట్ మనం చిక్కుడుగాయలు చక్కగా నీట్గా కడిగేసి కొంచెం హాట్ వాటర్లో తీసేసేయాలి. మనం కొంచెం ముదిరిగా ఉన్నాయి కదా చిక్కుడుకాయలు, దాంట్లో కొంచెం మనకు సాల్ట్ వేసేద్దాము. సాల్ట్ వేసేసి నీట్గా మనం అవన్నీ తీసేసి ఇలా పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకుని మనం అల్లంతో చిక్కుడుకాయ కూర చేసేద్దాం. ఫ్రెండ్స్ మనం చక్కగా చిక్కుడుకాయ కర్రీ వండుకుందాం. అది కూడా అల్లం పేస్ట్తో, కూరని అల్లం పేస్ట్తో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఏం చేసాం, చక్కగా స్టవ్ వెలిగించాం, బాణీ పెట్టాం, ఒక స్పూన్ మాత్రం ఆయిల్ వేసాము, అలాగే ఒక స్పూన్ మనం జీరా వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసాము, మళ్ళీ ఆనియన్స్ వేసుకున్నాము, ఆనియన్స్ టమాటా మిఠాయి కూడా ఒకసారి వేసుకున్నాము. వేసినా కూడా మా సరే సరిపోయిందంటే సాల్ట్ వేసేటప్పుడే ఉల్లిపాయలతో పాటు వేసుకుంటాము. ఇలా ఒక పది నిమిషం మొత్తం మనం ఆయిల్లో వేయించేద్దాం. చక్కగా మనం చిక్కుడుకాయకు అల్లం ఎక్కువ తీసుకోవాలి, అల్లం తీసుకొని చక్కగా దాన్ని నీట్గా కడిగేసి మనం పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఉల్లిపాయలు ఎంతవరకు వేగే తీసేద్దామా. ఫస్ట్ మనం కర్రీ పెట్టుకున్నాం కదా నీట్గాని, చిక్కుడుకాయ పెట్టేసాము, హాఫ్ వాక్స్ చేసి ఇందులో పెట్టేద్దాము. కొంచెం హాట్ వాటర్లో పసుపు వేయాలి, మళ్ళీ మనం కొంచెం సాల్ట్ వేసి లేదనుకుంటే లెమన్ డ్రాప్స్ కూడా వేసి నీట్గా కడుక్కుంటే మనకి చిక్కుడుకాయలో ఉన్న ట్యాన్ పోతుంది, ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా సరే అవి మనకి వాటర్లో ఉండిపోతాయి. ఇలా మొత్తం అన్ని మనం ఇవన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఏదైతే చేస్తున్నామో అల్లం పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అల్లం అనమాట, కొంచెం అల్లం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసాం కదా, కొంచెం సాల్ట్ వేద్దాము, అలాగే రెస్టిల్ కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా రెస్టిల్ సరిపోతుంది. ప్లస్ మళ్ళీ మనకి అల్లం గడ్డ కూడా వచ్చేస్తుంది కదా ఇష్టగానే, అల్లం గడ్డ ఇష్టగా ఉంటుంది కూరలోని. అలాగే మనం చిక్కుడుకాయ ఫస్ట్ వేసేద్దాము. ఒక 10 మినిట్స్ అలా మనం సిమ్లో పెట్టాము. ఫ్రెండ్స్ అల్లంతో చిక్కుడుకాయ కర్రీ ఎంతవరకు వచ్చేసిందో మనం దగ్గర పెట్టినప్పుడు మనకి తవా పెట్టేసి ఇలా మొత్తం అంతా చూస్తున్నారు కదా, మనకి అల్లం పెట్టుకొని ఎక్కువగా చిక్కుడుకాయ కర్రీ వండామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం చక్కగా రోటీ తినొచ్చు, లేదా ఇంట్లో చిన్న చిన్న స్మాల్ చపాతీ చేసుకుంటాం కదా పిల్లలకి, అలా కూడా పెట్టచ్చు, నాన్స్లో పెట్టచ్చు, జొన్నలట్లో పెట్టచ్చు. చాలా వెరీ టేస్టీగా ఉంటుంది. సండే అప్పుడు చక్కగా మనం టిఫిన్ చేసుకునేటప్పుడు పూరీ కూడా ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్.